హై ఆల్ ఇప్పుడుతో ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ డెబాప్స్ ఏడబ్ల్యూఎస్ యునో అండ్ ల్యామ్డా డిప్లాయ్మెంట్స్ గురించి ఇంకా టూల్స్ ఏమన్నా ఉన్నా కూడా లేటెస్ట్ అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వెబ్సైట్ అప్లికేషన్లో ట్రై చేస్తున్నాము అండ్ ఆల్ దానికి సంబంధించిన స్కిల్స్ టెక్నాలజీస్ ఏమన్నా ఉంటే కనుక దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాకి మనం ట్రై చేస్తున్నాము అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డెబాప్స్ టూల్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఏ ఉన్నాయి సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీలో సిఏకి సంబంధించిన బెస్ట్ టూల్స్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ చెప్పుకోవాల్సింది గిట్ ల్యాబ్ గిట్ ల్యాబ్ ఏంటంటే చ నో డౌట్ వితౌట్ ఎనీ డౌట్ డెవప్స్లో ప్రస్తుతానికి చాలా బెస్ట్ టూల్ అని చెప్పాలి ఏంటంటే ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉంది దీని ఇంకా చెప్పాలంటే దీని ఫ్యూచర్ కూడా బాగా ఉంది అండ్ మెయిన్లో ఏంటంటే ఇందులో కోర్ ఫంక్షనాలిటీ చాలా బాగుంది అండ్ గిట్ రిపాజిటరీ ఫ్లాలెస్గా ఉంటుంది అంటే తప్పులేమీ లేకుండా ఈ రిపాజిటరీ మేనేజ్మెంట్ అంటే ఈ కోడ్ ఏమైనా ఉన్నప్పుడు ఈ కోడ్ని రిప్ కోడ్ రిపాజిటరీలో మేనేజ్ చేయడానికి ఈ గిట్ కో గిట్ ల్యాబ్ అనేది చాలా ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది ఇంకా చెప్పాలంటే వెబ్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా దీనికి చాలా ఇంట్రాక్టివ్గా ఉంటుంది అప్లికేషన్ అండర్స్టాండ్ చేసుకోవటం దాని క్లియర్ కట్గా మొత్తం అర్థమవుతుంది మెచ్యూరిటీ లెవెల్ కూడా బాగుంటుంది ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో లాంచ్ అయ్యింది అప్పటి నుంచి దీని వర్షన్స్ అన్ని చాలా సపోర్టివ్గా చాలా స్టెబుల్గా వచ్చాయి అండ్ ఇది కూడా ఇంకోటి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ సోర్స్ సో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు గిట్ ల్యాబ్ ఫ్రీ ఎడిషన్ కూడా ఉంది దాంతో దాంతో కోర్ ఫంక్షనాలిటీ మనకు కావాల్సిన కోడింగ్ ఏదన్నా సేవ్ చేసుకుని మనం కోడ్ చెక్ ఇన్ చేసుకోవటం ఇంకా రిలీజ్ ఫంక్షనాలిటీస్ అన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ ఈ ఫ్రీ ఎడిషన్లో మనం ఆల్రెడీ కవర్ చేసుకుంటాము అండ్ దాని తర్వాత టైర్స్ ఈచ్ పే టైర్స్ ఉన్నాయి చాలా అంటే పర్చేస్ చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి సో అలాంటివి మళ్ళీ పర్చేస్ చేసుకోవటానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసుకోవటానికి అన్నీ ఉన్నాయి అండ్ ఏంటంటే సైజ్ అండ్ నీట్ ప్రకారం మనం ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫ్రీ అయినా ప్రే పెయిడ్ అయినా సో ఏది కావాలంటే అది యాజ్ పర్ ది ఫీచర్స్ లిస్ట్ అయ్యి దాని ప్రకారం గిట్ ల్యాబ్ అనేది తీసుకోవచ్చు గిట్ ల్యాబ్ వెర్షన్ అనేది ఇంకోటి ఏంటంటే గిట్ ల్యాబ్లో అన్లిమిటెడ్ ఇంటిగ్రేషన్స్ మనకు కావాల్సిన ఇంటిగ్రేషన్స్ చాలా టూల్స్ ఉన్నాయి కో డెవలప్స్ క్యాటగరీస్ ఇంకా డెవలపర్స్ని ఆపరేషన్స్ సంబంధించిన రెండు ఒకే చోట సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఒకే చోట ఉండేలాగా ప్లేస్ చేసేలాగా ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకునేలాగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే ప్రాడ్ ఇంటిగ్రేషన్ ఇంకా డెవలప్మెంట్ ఎన్విర్మెంట్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఐఐటి ఎన్విరాన్మెంట్ ఇలాంటివి చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్ ఏదన్నా ఉంటే కనుక ఇనిషియల్గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఐఐటికి మూవ్ చేస్తారు ఆ ఐఐటి అని కొంతమంది యూఐటీ అని కూడా అంటారు అంటే ప్రాడ్కి ముందు తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అది మొత్తం కోడ్ అనేది సేవ్ చేసుకుంటాం సో ఈ రకమైన డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో హబ్ అనే చాలా కంపాటిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే జెన్కిన్స్ జెన్కిన్స్ ఉందనుకోండి జెన్కిన్స్ మనం ఎమర్జ్ అవుతుంది ప్రస్తుతానికి అయితే కనుక సో జెన్కిన్స్ గురించి నేను చెప్తుంటే కనుక జెన్కిన్స్ అలా ఎమర్జ్ అయింది అదొక డిఫాల్ట్ స్టాండర్డ్ కింద అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూలింగ్కి సిఐసిడి టూలింగ్కి జెన్కిన్ అనేది చాలా ఎక్కువ ఫీచర్స్లో ఎక్కువ ప్రాజెక్ట్స్లో అదే వాడుతుంటారు డిప్లాయ్మెంట్ చేయడానికి సో అది చాలా బెస్ట్ రిలేబుల్ అని చెప్పి జెన్కిన్స్ వాడచ్చు సో దీనికి ఇప్పుడు బిట్ బకెట్ కూడా ఉన్నాయి రెండు చెప్పాలంటే గిట్ ల్యాబ్కి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అండ్ గిట్ ల్యాబ్ లాగాని బిట్ బిడ్ బకెట్లో కూడా చాలా ఆటోమేటిక్గా ఏంటంటే లేజర్ కన్సిడర్ చేసుకుంటా టూల్స్ బాగా ఫిట్ అయ్యేలాగా జాబ్స్ అన్ని ఈజీగా అయ్యేలా గిట్ గిట్ లాబ్ తోటి ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్ని బిడ్ బకెట్లో ఉన్నాయి ఇంకొకటి బ్యాంబు అని కూడా ఉంది ఆ బ్యాంబుతో కూడా మనం కోడ్ ఏదన్నా ఉంటే కోడ్ రిపాజిటర్లో పెట్టుకునేలాగా బ్యాంబూ కూడా వాడచ్చు నెక్స్ట్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్ కూడా వేరే సో దీంతో దీని గురించి మాట్లా మాట్లాడే ముందు గిట్ ల్యాబ్ అనేది సో అప్పుడప్పుడు ఏంటంటే జెన్కిన్ జెన్కిన్ వాడకుండా జెన్కిన్స్ ఎందుకు వాడతారు మెయిన్ కోడ్ ఏదైనా ఉన్నప్పుడు కోడ్ డిపాజిటరీకి వెళ్ళాక దాన్ని మనం డిప్లాయ్ చేయడానికి జెన్కిన్ అనేది ఒక టూల్ వాడతారు సో ఏ ఎన్విరాన్మెంట్కి డెవలప్మెంట్గా యువేటికా ప్రాడ్కా సో ఈ మూడు ఎన్విరాన్మెంట్స్లో మనం జెన్కిన్స్ వాడి మనం ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివి ఇంటిగ్రేషన్ జరుగుతానికి సో వాడతాం సో బట్ గిట్ ల్యాబ్ ఈ గిట్ ల్యాబ్ ఉపయోగించి మనం ఈ జెన్కిన్స్ అనేది టూల్ అవసరం లేకుండా ఈ అవసరం లేకుండా మనం గిట్ ల్యాబ్ మొత్తం డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ జరిగేలాగా దాంట్లో ఉన్న కొన్ని సెట్టింగ్స్ అని వాడి కొన్ని కాన్ఫిగరేషన్స్ అని వాడి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో దానికి ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ అదనమాట డెవబ్ప్స్ టూల్స్లో చెప్పాలంటే గిట్ ల్యాబ్ నెంబర్ వన్ అని చెప్పాలి ఓకే సో దాని తర్వాత బిట్ బకెట్ అయినా హిట్ హబ్ అయినా బిట్ బిట్ బకెట్ అయినా బ్యాంబు అయినా ఇవన్నీ వస్తూ ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను ఏం చెప్తానంటే డేటా బే డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఏ ఉంది ఇప్పుడు ఉన్న టూల్స్లో బెస్ట్ టూల్ ఏంటి అని సో ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ